గుడ్లమ్మారు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు, నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు. అసలు నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె చెప్పు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్నాడు, ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ అంజలి గారు అర్థమైందిరా, నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్. అంతేగా, దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న, కత్తి తీరా అన్నా. కత్తి పడేరా బిడ్డ. వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది స్వచ్ఛదవులకి? కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబు, మొత్తానికి నీ పక్కన ఇంతకీ విధములంతా ఇక్కడరా. ఆ పాండు గారు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టుకుని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా వీరు. ఆ నరసింగ్ గాడికి నడు అవుటు, నల్లసీరు గాడికి మెడ అవుటు, ఖాళీ గాడికి కాలు అవుటు, చిన్న గాడికి చెయ్యి అవుటు. ఇక ఊవను ఊవను అని నీ చేత బలవంతంగా ఊగొట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చిన వాళ్ళు, వాళ్ళ కాళ్ళు పడిపోను, ఆడంగి విధవులు, దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది? వీళ్ళ అమ్మ కడుపులు మాట, ఇంత అన్యాయం చేస్తారా? కాసిన అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని వండి కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ ఓల్డ్ సుందరి, నువ్వు రావే. నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా, నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు, నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి.
అయ్యో మీరేంటండి? సుందరి, సుందరి, ఏంటి ఈ వేణులు తీసుకెళ్ళి వాడికి ఆ తొళ్ళు చూడద్దే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే మీకెందుకండి ఇవన్నీ? పాండు ప్లీజ్. వద్దండి ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవును. ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదు. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు? వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచ్చి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు బాగుంది. ఏటిది ఎటైనా పోయేది మనమే కదా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా? చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. Until then, bye. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమ చెప్తాడే. ఆమ తావుడు తావుడు. అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేశాడు. హతి రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగా. పిల్లు బయటకెళ్ళి ఉండండి పిల్లు. ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో, వచ్చి చుట్టుకుని మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంటరా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టాను. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారని నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి. మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. అందరూ నోడుతో తింటున్నారు కదా, నీ తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. పుకారం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా. ఇవాటి నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంట అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు, మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి, మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీ టెంట్ లా ఉంది బావా. యాంటీ టెంట్? బావా కుడికారు ముందు పెట్టి నీకు ఎందుకైనా మంచిది. అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏ మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు.
నానవరో నీకు తెలుదు, ఓ పాలన తెలియదని చెప్తున్నాను కదా. ఎవరు నువ్వు? పోలమ్మలమ్మో, ఎంత మాట అనేసినావు. రెండేళ్ల కిందట మండేసోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగళాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగళాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే నేను ఆ బంగళాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయి చూస్తే బాగా తాగేస్తున్నాడు, నేను ఎలగెలిగెళ్తుంటే అలా నా సెయ్యే చేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మనవాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారు చూస్తే బాయి అయ్యిండు, మగబిడ్డ అయితే పుట్టిండు, మనవు మాత్రం వాళ్ళదే తల్లి. బాబా ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్టు నీ పిచ్చినారతనం మండ. ఏ మొత్తం రాసి చూడండి, రాత్రి నుంచి ఒకటి ఏడుపు. ఎవడు వీడా? నల్లెట్టడు ఒక ముందు పెట్టుకున్నాడు గారు. బావా రంగు అయితే తెల్లదే గాని పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? వీడి వాడు వాడే వీడు అన్నా అన్నన్నా, ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజలు మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే, కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతోడలేదు ఏం బావా దూకడంట. ఈ దూకటాలు దాగటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబు తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మ నీకు అంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంది బావా, నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవటం బెటర్. ఇదంతా ప్రతి విషయాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాకుండా నేను ఇక్కడి నుంచి ఒక్కొక్క తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి.